అనపర్తి నుండి బ్రదర్ సుధాకర్ రెడ్డి గారు క్రైస్తవులు వడ్డీ వ్యాపారం చేయొచ్చా కొంతమంది పాస్టర్లు కూడా వడ్డీ వ్యాపారం చేస్తున్నారు వారు విశ్వాసులను ఖండించడమే కాకుండా వీళ్ళు కూడా వడ్డీ వ్యాపారం చేస్తూ తప్పు కాదు అంటున్నారు పైగా వీళ్ళే ప్రోత్సహిస్తున్నారు విశ్వాసులను కూడా అడ్డుకోక ప్రోత్సహిస్తున్నారు అలాగే మేము కొంతమందికి సహాయం చేస్తున్నాం మరికొంతమందికి మేము జీతాలు ఇవ్వాలి మరి మాకు ధనం ఎలా వస్తుంది కాబట్టే వడ్డీ వ్యాపారం చేస్తున్నాం అంటూ అలాగే మరికొందరైతే మేము ఎవరి దగ్గర డబ్బులు అడగం కాబట్టే మా వ్యాపారాలు లేదా వడ్డీ వ్యాపారం అలాంటి వాటిని చేస్తున్నాం అని కూడా అంటున్నారు వడ్డీ వ్యాపారం చేయవచ్చా వాక్యానుసారంగా సమాధానం ఇవ్వగలరు లోకములో మనం ఉన్నప్పుడు క్రీస్తును నమ్ముకున్నప్పుడు మన బ్రతుకులు ఎలా ఉన్నాయో క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆ బ్రతుకు అలా ఉండకూడదు అన్నదే బైబిల్ చెప్పిన సత్యం నూతనంగా జన్మించుట దీని గురించి బైబిల్ ఏమైనా ఎక్కడైనా చెప్పిందా కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనం నుంచి కొన్ని సంగతులు చూద్దాం కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూడగలిగితే అక్కడ కొన్ని సంగతులు మనకు కనబడతాయి అక్కడ ఏమంటున్నాడంటే తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనుడు అనే మాట ప్రయోగించబడింది తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు ఎవరతడు ఇతడెవరు తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యని ఇతడెవరు అని అంటే మనం మొదటి వచనం నుంచి చూస్తే మనకు అర్థమవుద్దండి యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవుడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడేవుడు ఎవరు నీ సన్నిధిలో బ్రతకాలంటే నీ ఆవరణలో జీవించాలంటే నీ దయతో నీ కృపతో వర్ధిల్లాలంటే అలాంటి వాడెవడు అని అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెమలాడడు తన చెలికానికి కీడు చేయడు తన పొరుగువాని మీద నిందమోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు తన ద్రవ్యమును వడ్డీకియ్యడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయవాడు ఎన్నడును కదల్చబడు ఎవరితడు దేవుని సన్నిధిలో నివసించువాడు క్రీస్తును నమ్ముకున్నవాడు లేదా దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు ఎలా ఉంటాడట ఇదిగో తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు అంటే దేవుని కుమారుడు ఎవరైనా క్రీస్తును నమ్ముకున్నవాడు ఎవడైనా వడ్డీకి ఇవ్వకూడదు అన్న ఆలోచన ఇక్కడే మనకి కనబడుతుంది ఇంత స్పష్టంగా దేవుడు చెబుతున్నప్పుడు ఏ ధైర్యంతో వీళ్ళ వడ్డీ వ్యాపారం చేస్తున్నారు ఇంకా సామెతల గ్రంథము 28వ అధ్యాయం 8వ వచనం చూడండి 6 నుంచి చూస్తే ఇంకా బాగుంటుందేమో వంచకుడే ధనం సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు తుంటరుల సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చను వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకునేవాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దానిని కూడబెట్టును ఒకవేళ ఇక్కడ ఈ మాటను బట్టి చాలామంది ఎలా భావిస్తున్నారంటే వడ్డీ చేతను దుర్లాభం చేతను ఆస్తి సంపాదించుకుని దరిద్రులు మేము కరుణిస్తున్నాం కొంతమందిని ఆదుకుంటున్నాం అలాగే కొంతమందిని పోషిస్తున్నాం కాబట్టి లాభం చేత వడ్డీ వ్యాపారం చేసి సంపాదించుకుంటే పెద్ద ప్రాబ్లం ఏముంది అని ఈ మాటను బట్టి చాలామంది భావిస్తున్నారు అలా అనుకుంటే 10 వచనంలో ఏమన్నాడు చూడండి 9:10లో ఏమంటున్నాడు చూడండి ఒకవేళ అలా అనుకుంటే ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము చాలామంది అలా అనుకుంటారండి మేము వ్యాపారం చేస్తున్నాం ఏ వ్యాపారం చేస్తున్నాం ఎవరి మీద ఆధారపడకుండా మేము సేవ చేస్తున్నాం అంతేకాకుండా ఇదిగో మరి మా దగ్గర కొంతమంది పిల్లల్ని పోషిస్తున్నాం మేము కొంతమందికి జీతాలు ఇస్తున్నాం ఎలా జరుగుతాయి ఇవన్నీ వడ్డీ వ్యాపారం చేయకపోతే ఇదిగో దేవుడు బీదల్ని కరుణిస్తాడు అందుకోసమే దాచిపెడతాడన్నాడు ఇలాంటి వాక్యాలు మా కోసమే అని చాలామంది మాట్లాడతారు దేవుడు అంటున్నాడు ధర్మశాస్త్రం వినకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన ఇదిగో నువ్వు ధర్మశాస్త్రంలో చెప్పబడిన విషయాలు దేవుడు చెప్పిన విషయాలు నువ్వు అనుసరించకుండా నేను ఇలా పేదవారి కోసం చేస్తున్నాను అందుకోసం కూడబెడుతున్నాను అందుకే లాభం కోసం వ్యాపారం చేస్తున్నాను అందుకోసం వడ్డీ వ్యాపారం చేస్తున్నానంటే అటువంటి వాడు మనమే విండట దేవుడు యథార్థవంతులకు దుర్మార్గమందు చొప్పించేవాడు తాను త్రవ్విన గోతులు తానే ధర్మశాస్త్రం ఏం చెప్పిందో చూద్దాం ఒకసారి లేవీకాండం అప్పుడున్న ప్రజల నుంచి దేవుడు చెబుతూనే వస్తున్నాడండి లేవీకాండము 25వ అధ్యాయము 35, 36, 37 వచనాలు చూద్దామండి పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడకుడు భేదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయం చేయాలి
అతడు నీ వలన బ్రతకాలి. బా ఏంటండి ఆనాడు చెప్పాడు, పరవాసి అయినవాడు లేదా భేదవాడైనవాడు అతిథిగా వచ్చిన నీ సహోదరుడు ఎవరైనా సరే నిరాధారుడై ఆధారం లేకుండా నీ వద్దకు వస్తే నీ వానికి సహాయం చేయాలి. అతడు నీ వలన బ్రతకాలి, నీ వలన బ్రతకాలి. ఓ జీవనోపాధి కలిగిన సహోదరులరా, ధనమున్న సోదరులరా, ఆధారమున్న సోదరులరా, నిరాధారంగా ఉన్నవారు, ఆధారము లేని వారు ఎవరైనా ఉంటే వారు పరిచర్య చేస్తే లేదా నీ చెంత చేయి చేస్తే నోరు తెరిచి అడిగితే నువ్వు వారికి సహాయం చేయాలట. నీ వలన బ్రతకాల వాళ్ళు అంటున్నాడు. 36, నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బ్రతకవలను. ఇంకేమన్నాడు, నీ రోకలు వానికి వడ్డీకి ఇవ్వకూడదు. డబ్బులే కాదు, గోధుమలైనా సరే ఏవైనా సరే అండి లాభంకి ఏమి ఇవ్వద్దు అంటున్నాడు. పక్కన చెప్తున్నాడు ఇంకో మాట, నీ ఆహారమును వానికి లాభమునకు ఇయ్యకూడదు. ఏంటంటే ఇంత స్పష్టంగా చెప్పాడు. మరి ఇంకా వడ్డీ వ్యాపారం చేస్తారా? ఇలా చూస్తే ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. చూడండి నిర్గమకాండం 22:25, నిర్గమకాండం 22:25. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక భేదవానికి సొమ్ము అప్పించిన ఎడల వడ్డీకిచ్చువాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. అబ్బా ఏనాడో చెప్పాడు ఆజ్ఞలు. ఈ మాటలు చదువుకోగానే చాలామంది ఓకే బాగుంది, మన సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు కానీ అన్యులకు ఇవ్వచ్చా అంటున్నారండి. అంటే అసలు వడ్డీకే ఇవ్వకూడదు అన్నప్పుడు వడ్డీ ఎవరికి? అన్యుడని లేదా క్రైస్తవుడని లేదా అన్యుడని ఇజ్రాయేలుడని మనం చూడ వీలు పడుతుందా? ఒక మనిషి అండి, పేదవాడు, పేదస్థితిలో ఉన్నాడు, మానవత్వంతో నువ్వు అతనికి సహాయం చేసు, అతను తిరిగిస్తే తీసుకో, లేదా అతనికి ఇచ్చిన అప్పు మాత్రమే తీసుకో, వడ్డీ తీసుకోవద్దు అనేది దేవుడు మాట్లాడుతున్నాడుగా. ఆలోచించాలి కాస్త అయినా. అంటే అన్యులకు ఇవ్వచ్చా? ఇలాగా కొన్ని బైబిల్లోని కొన్ని మాటలు ఇదే ఓల్డ్ టెస్టమెంట్లోని మాటలు తీసుకుని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారండి. ఏ విషయాలు వాళ్ళు లేవనెత్తుతారంటే 23:2 ద్వితీయోపదేశకాండం 19 చూద్దామండి. 19, నీ వెండినే కానీ ఆహార ద్రవ్యమునే కానీ వడ్డీకి వేయబడి దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు. అన్యునికి వడ్డీకి బదులు ఇవ్వవచ్చు కానీ నీవు స్వాధీనపరుచుకున్నట్లు చేరబోచున్న దేశములో అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే అన్యులకు బదులు వడ్డీకి ఇవ్వచ్చంట, నీ సహోదరులకు ఇవ్వకూడదు అన్న మాట ఇక్కడ కనబడుతుంది. పోనీ ఇదే దీని ప్రకారం అనుకుందాం, క్రొత్త నిబంధనకి వద్దాం. చూడండి మన క్రైస్తవ జీవితానికి అవసరమైన మాటలు మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ ఎన్నో విషయాలు నేర్పించారండి. ఆ నేర్పించిన విషయాలలో మనకి 5 మత్తయి సువార్త 42, నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడగగోరువాన నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. నిన్ను ఎవరైనా అప్పు అడిగితే ఉంటే ముఖం త్రిప్పుకోవద్దు, దయచేసి ఇవ్వన్నాడు. అంతే, అడుగువానికి ఇవ్వండి అంతే. పైనుంచి చూడండి 40, ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకునగోరిన వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చేయి. ఒకడొక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన వానితో కూడా 2 వెళ్ళు. ఇక్కడ నేర్పిస్తున్నది ఏంటో తెలుసా? ఎప్పుడూ నువ్వు ఇచ్చేవాడిగానే ఉండాలి, పుచ్చుకునేవాడిగాను ఉండకూడదు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అన్నాడు. ఇంకా చెప్పాలంటే ఒకవేళ మీరెవరికైనా అప్పిస్తే దానిని తీర్చలేని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే యేసు ఏం చేయమన్నాడో తెలుసా? అతనిని క్షమించి అతని అప్పును విడిచిపెట్టేయమన్నాడు. క్రైస్తవులారా, మీకు సహాయం చేయండి అనే ఆజ్ఞ ప్రధానమైనది. నీ సహోదరుని ప్రేమించు. 1 John 3:16 చూడగలిగితే ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాము. ఆయన ప్రాణం పెట్టాడు, నువ్వు కూడా పెట్టబద్ధుడివై ఉన్నావు అంటున్నాడు. అంటే నువ్వు కూడా చనిపోమని కాదు, అక్కడ నీ రక్తం, నీ రక్తంతో నీ కష్టం, నీ రక్తాన్ని చెమటగా మార్చి నీ సహోదరుని కోసం పాటుపడాలి. కింద చెప్తున్నాడు, కిందే చదవండి, ఆ మాట చదువు వదిలేయకూడదు మనం. 17 చూడండి, ఈ జీవ ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుటి చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. ఎలా నిలుస్తుంది? నీకు జీవనోపాధి ఉంది, నీకు ఆధారం ఉంది, నీ సహోదరుడు లేమిలో ఉన్నాడు, పట్టించుకోవా, సహాయం చేయవా,
అందుకే ఎవడను తన కొరకు కాదు ఎదుటివాని వరకు పాటుపడ నేర్చుకున్న వలన అంటాడు. ఇది క్రైస్తవ జీవితం. నువ్వు సహాయించే ఎవరైనా ఆపదలో ఉంటే వడ్డీలకు అప్పివ్వకు. ఒకవేళ అప్పిచ్చావు వడ్డీకి ఇవ్వకు. ఇచ్చిన అప్పు ఒకవేళ అవతల వ్యక్తి తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు పీక పట్టుకోవద్దు. నువ్వు క్షమించి విడిచిపెట్టే దేవుడు, పరలోకమందున్న దేవుడు నీకు ప్రతిఫలమిస్తాడు. బేదలను కనుకరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. నువ్వు బేదలను కనికరించి సహాయం చేస్తే నువ్వు దేవునికి అప్పిస్తున్నావు. ఆయన ప్రతిఫలమిస్తాడు. ఇతడు ఇవ్వలేకపోయాడు, అతను ఆయన ప్రతిఫలమిస్తాడు. ఎప్పుడు దేవుని మీదే ఆధారపడి నువ్వు బ్రతకాలి. నీ సహోదరులకి వడ్డీలకి అప్పివ్వడం కుదరదు. అలాగే అన్యులకి ఇవ్వచ్చా అంటే క్రొత్త నిబంధన కాలంలో ఇంకా అన్యులకి ఇవ్వడం సహోదరులకు ఇవ్వడం ఏం లేదు. ఎవరికైనా నువ్వు వడ్డీకి ఇవ్వకూడదు. అది మనకు తగదర్రా. ఒకవేళ అత్యధిక లాభాలను ఆర్జించి ధనం సంపాదించి కూడబెడితే నువ్వు దానిని అనుభవించడానికి నీకు ఆరోగ్యం ఉండదు. దాన్ని అనుభవించడానికి నీకు సుఖం ఉండదు, మనశ్శాంతి ఉండదు. యేసుక్రీస్తు వారు అప్పు విషయంలో తీర్చలేని ఒక పరిస్థితిని ఉపమానంగా చెప్తున్నాడు. చూడండి దేవుని వారు, అది చెప్పి నేను ముగిస్తాను ఈ ప్రశ్న. మత్తయి సువార్త 18:23 నుంచి చదువుకుందాము. మత్తయి సువార్త 18:23 నుంచి. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకున మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్నప్పుడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవాలని ఆజ్ఞాపించాను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మృక్కి, నా ఎడలు వచ్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించేతడు. ఏమన్నాడు? కొంతకాలం ఓర్చుకొని నేను తీర్చేస్తానన్నాడు. అయినా ఆ యజమానుడు జాలిపడి, సరే వద్దులే, పరిస్థితి బాగాలేదంటున్నావు కదా, అప్పు కూడా క్షమించేశాడట. ఎంత? 10,000. ఇప్పుడు డబ్బును బట్టి ఆలోచిద్దాం, 10,000 అనుకుందాం. 28 అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు వచ్చి ఉన్న ఒక తోడి దాసుల్లో ఒకరిని చూసి, 100 రూపాయలు ఎవడో ఇతనికి బాకీ ఉన్నాడు, ఇతడు 100 రూపాయలు అప్పిచ్చాడు ఎవరికో, ఆయన చూసి గొంతు పట్టుకుని, నీవు వచ్చి ఉన్నది చెల్లింపు మనను. అందుకు వాని తోడిదాసుడు సాగిలపడి, నా ఎడలోచుకో, నీకు చెల్లించదని వాని వేడుకొనను గాని వాడు ఒప్పుకొనక ఆ 100 రూపాయల కోసం చెల్లించే వరకు వాని సెరసాల్లో వేయించడట. ఎంత విడ్డూరమో చూడండి. వీడు కనికరింపబడ్డాడు, 10,000 క్షమించబడ్డాడు, 100 రూపాయలు క్షమించడం లేదు వీడు. ఇలాంటి మనస్తత్వాలు ఉంటారండి, ఇలాంటి దౌర్భాగ్యపు మనస్తత్వాలు కలిగిన వారు ఉంటారు. కాగా వాని తోడుదాసులు జరిగినది చూసి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతా తన యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటువి కదా, గనుక నిన్ను నీకు నీ అప్పంతయు క్షమించి తినే, నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోడుదాసుని కరుణింపవలసి ఉండేను కదా అని వానితో చెప్పిను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వానికి వారిని అప్పగించను. మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయనరను. ఒక ఉపమానంలో ఉదాహరణగా అప్పు విషయం ప్రస్తావించాడు. అంటే తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు క్షమించి ఆ అప్పును మర్చిపోవాలి తప్ప పేక పట్టుకునే ఛాన్స్ క్రైస్తవుడానికి లేదు. నువ్వు వడ్డీకి ఇవ్వకూడదు, ఇచ్చినప్పు అతడు తీర్చలేనప్పుడు నువ్వు అడగకూడదు. అలాగే విశ్వాసులు అంటే అప్పు తీసుకున్నవారు ఉంటే ఖచ్చితంగా తీర్చేయాలండి. జాగ్రత్త సుమా, భక్తిహీనులే అప్పు చేసి తీర్చక ఎందురు అన్నాడు. కాబట్టి నువ్వు తీర్చగలిగే పొజిషన్ ఉంటే తీర్చేయాలి, ఇచ్చేయాలి. తీర్చలేని పరిస్థితుల్లో ఉంటే విశ్వం చెప్పాలి. అప్పుడు ఖచ్చితంగా అతడు క్షమిస్తే నువ్వు ధన్యుడివే, అతడు ధన్యుడే.